మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేశాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు అనగా దేవుని యందు నీతిమంతులుగా అగునట్లు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుని నీ పాపము నా పాపముల మనందరి పాపములను ఆయన మీద మోపి మన కొరకు పాపముగా చేసెను. ఆ యేసునందలి విశ్వాసము ద్వారా కలిగిన నీతి పొందుకొనుడి. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అని పౌలు అంటూ ఉన్నాడు 1 కొరింథీ 15:34. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. యేసుని నమ్మి కూడా త్రాగుడి, జోదము, వ్యభిచారము, మోసము, బూతులు, కొట్లాటలు, స్వార్థము నిండిన వారై ప్రవర్తించడం ఎంత దౌర్భాగ్యం. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. కాబట్టి మారు మనసు పొంది క్రీస్తు ద్వారా పొందుకున్న నీతిని అనుసరించి జీవించుట ద్వారా క్రీస్తు సాక్షిగా నీవు వాడబడతావు. సాక్ష్యం లేని జీవితం చచ్చిన శవంతో సమానం. కాబట్టి ఈరోజే నీవు ప్రభువుకి లోబడి ప్రభువు బిడ్డగా జీవించాలని ప్రార్థిస్తూ మీ సహోదరి భాగ్యం. మీ అందరికీ నా వందనాలండి. మరణాత షాలోం. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరణాత షాలోం.